పవిత్రమైన అలిపిరిలో లోకేష్ రాజకీయాలు చేశారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. గుడి దగ్గర రాజకీయాలు చేయడంలో చంద్రబాబు లోకేష్ సిద్ధాస్తులు అన్నారు. వివేకానంద రెడ్డి కేసు సీబీఐ విచారణ చేపడుతోందని, అదే విధంగా విశాఖలో జగన్ పై దాడి ఘటనపై ఎన్ఐఏ విచారణ జరుపుతోందని, ఆ రెండు సంస్థలు కేంద్రం పరిధిలోనే ఉంటాయన్న విషయం లోకేష్ గ్రహించాలని కన్నబాబు అన్నారు. గుడి దగ్గర రాజకీయం చేయడం ఏంటి, అలిపిరి దగ్గర రాజకీయం చేయడం ఏంటి, ఇలాంటి రాజకీయాలు చేయడంలో తండ్రి కొడుకు సిద్ధహస్తులు అని చెప్తున్నాను. నేను మేము ప్రమాణం చేయక్కర్లే, సిబిఐకి ఇచ్చేయమన్నప్పుడే సిబిఐ ఏదైనా సరే నిగ్గు తేల్చొచ్చు. ఇది ఒకటే కాదు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే, హత్యాయత్నం జరిగితే ఎన్ఐఏకి ఇచ్చారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి. ఈ త్వరగా తేల్చండి ఈ కేసులు అని చెప్పి లేఖలు రాశారు స్వయంగా ఆయనే. ఆ సంవత్సరాలన్నీ ఎక్కడున్నాయి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. మీరు ఎవరిని అడగాలి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి. ఈయన పోలీస్ స్టేషన్లో అడగరా బాబంటే రైల్వే స్టేషన్లో అడిగి బ్యాచ్, ఇది రైల్వే స్టేషన్కి పోలీస్ స్టేషన్కి తేడా తిరిగిన బ్యాచ్ వచ్చి మరి అంతే కదా. మీరు సిబిఐని అడగాల్సింది వచ్చి ఎక్కడ అడుగుతున్నారు, అవును మరి అలిపిరిలో అడిగితే ఎలాగా, పోలీస్ స్టేషన్లో అడిగితే రైల్వే స్టేషన్లో అడుగుతాడు, పోస్ట్ ఆఫీస్లో అడుగుతాడు. అది చంద్రబాబు, ఆయన చంద్రబాబు నాయుడు గారు తన అడిగారు కెపాసిటీ.